తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన సందర్భంగా తిరుపతి నగరంలోని హోటల్ గ్రాండ్ రిడ్జ్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి జిల్లా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్లు, స్థానిక మంత్రులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాకి చెందిన మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ఇది పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశమని అన్నారు. తమ అధినేత చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటి గడపకు చేరుతూనే ఉన్నాయన్నారు. ఈ సమావేశానికి ఈ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకువెళ్లేందుకు తిరుపతి జిల్లా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు. తిరుపతి జిల్లా ఐకమత్యంలో ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని నేతలంతా కలిసికట్టుగా సూచన చేసినట్లు పేర్కొన్నారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారిని నియమించడం అనేటువంటిది చాలా మంచి నిర్ణయం, మా అందరికీ సంతోషం కలిగించేది. భాస్కర్ రెడ్డి గారు నాకు ఇప్పటి నుంచి కాదు, గడిచిన చాలా సందర్భాల్లో కలిసి పనిచేశాం. నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా తను పార్టీ కార్యకర్తగా అనేక కార్యక్రమాల్లో అగ్రభాగాన్ని నిలబడి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడంలో మేమందరం కలిసి పనిచేశాం. కాబట్టి ఇవాళ భాస్కర్ రెడ్డి గారు ఈరోజు ఈ బాధ్యతలు తీసుకోవడం, సమన్వయ ఆత్మీయ సమావేశానికి అందరినీ ఆహ్వానించగలిగిన పరిణామం, భవిష్యత్తులో ఇంకా చాలా సందర్భాల్లో కలవాల్సిందని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కలిసి అసంతృప్తిగా ఉన్నారనేది వాదన వ్యక్తమవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా నాయకుడు ప్రజల మనిషి జగనన్న చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకి ప్రతి ఇంటి కూడా నిత్యం చేరుతూనే ఉన్నాయి. పాదయాత్ర ద్వారా ప్రజలను దగ్గరగా చూసినటువంటి మా నాయకుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి పేద ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలుసు. వాటిని జనాల్లోకి మరింత బలంగా తీసుకెళ్ళడానికి తిరుపతి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆత్మీయ సమావేశం ఈరోజు జరుపుకోవడం జరిగింది. పెద్దలందరూ కూడా అనేక సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అందరం కూడా పెద్దలందరూ ఇచ్చినటువంటి సూచన తిరుపతి జిల్లా ఇతర జిల్లాలకు ఐకమత్యంలో ఆదర్శంగా నిలవాలని, పార్టీని ముందుకి నడిపించడంలో కలిసికట్టుగా పనిచేయాలని అందరి ఆలోచనలోనూ ఉన్నటువంటి భావన వ్యక్తపరచడం జరిగింది. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తప్పకుండా జిల్లా ఉన్న చేతులు ఉన్న తిరుపతి జిల్లా తొలి అధ్యక్షుడిగా నేను ఒక అధ్యక్షుడిగా కాకుండా ఒక కార్యకర్తగా కార్యకర్త నుంచి వచ్చినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న సైనికుడిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో శాసనసభ్యులను కలుపుకొని వారితో కలిసి నాకు అప్పగించిన బాధ్యతను గౌరవంగా నెరవేరుస్తానని పెద్దలకు కూడా మాట ఇవ్వడం జరిగింది. నేను నా హోంత వెళ్ళే వ్యక్తిని కాదు, ఒక అధ్యక్షుడైన భావంతో గ్రూపులుగా తయారు చేసే వ్యక్తిని కాదు. నా ముందున్న లక్ష్యం అందరితో కలిసి అందరినీ కలుపుకొని నేను వాళ్ళలో ఒకటిగా కార్యకర్తగా పార్టీని బలోపేతం చేయడంలో ముందుకు వెళుతానని పెద్దలకు చెప్పిన మాట మీ ద్వారా కూడా మా జిల్లా ప్రజలు కూడా చెప్పారు.